కాసేపటి క్రితం చెన్నై తీరాన్ని తాకిన వార్తా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. చెన్నై నగరంలో విలయ తాండవం చేస్తోంది. తుఫాన్ ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. చెన్నైలో పెద్ద పెద్ద చెట్లు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. చెన్నైలో వార్తా మరో 4 గంటల పాటు ప్రళయం సృష్టించనుంది. చెన్నైలో పరిస్థితిపై మా ప్రతినిధి కార్తీక్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రభావంతో తమిళనాడు మొత్తం మునిగిపోతుందనే చెప్పాలి. ఉదయం నుంచి కూడా తీవ్రమైన భారీ వర్షాలతో తమిళనాడు మొత్తం తమిళనాడు వ్యాప్తంగా కూడా విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. అతి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడే మొత్తం చెట్లన్నీ కూడా నేలకూలిపోయాయని చెప్పాలి. ఏ విధి చూసినా సరే చెట్లు కింద పడిపోయి ఉన్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. వెనకాల ట్రాఫిక్ కూడా చూడవచ్చు. భారీ ఎత్తున కొన్ని కిలోమీటర్ల మేర కూడా చెప్పాలి. ఏదైతే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారో వార్తా తుఫాను దాటి తీరం దాటిన తర్వాత విపరీతమైన ప్రభావం చూస్తుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం వార్తా తుఫాను తీరం దాటక ముందుగానే తన ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పాలి. వార్తా దెబ్బకు చెన్నై మొత్తం కూడా వణిగిపోతుందని చెప్పాలి. ఒక రకంగా ఎక్కడ ఏ వైపు చూసినా సరే చెట్లు పడిపోయిన దృశ్యాలే మనకు కనబడుతూ ఉన్నాయి. పోలీస్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ ప్రజలు అప్రమత్తం చేస్తున్నప్పటికీ ఇక్కడ పరిస్థితి అయితే చాలా సివిరిగా ఉందని చెప్పవచ్చు. ఇప్పుడే ఇలాగుంటే ఒకవేళ ఏదైతే తీరం దాటిన తర్వాత ఎలాగుంటుందనేది కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది దాదాపు అన్ని జిల్లాలు ఏదైతే కోయంబత్తూరు తిరువణమలై కాంచీపురం వంటి ప్రధానమైన జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ఉన్నారని చెప్పండి. ప్రజలు మొత్తం కూడా ఇళ్లలో కరెంటు పోవడంతో అందరూ రోడ్లపైకి వచ్చి వారందరూ కూడా ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. మనతో పాటు ఒక అతను ఉన్నాడు, అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎప్పనా పాతం చేద్దాం? ఇల్ల ఇవరికీ పాకలేங்க. நல்ல பயங்கரமா மழை இருக்கு. ரோடு பூரா மரம் கிடக்கு. நல்ல மழை நடக்க இல்ல நடந்தே வர வேண்டியிருக்கு. பஸ் எதுவுமே இல்ல. இந்த மாதிரி ஒரு மழை இதுவரைக்கும் பார்த்தது இல்ல. அவ்வளவு மோசமா இருக்கு. போன டைம் இந்த மரம் எல்லாம் நிறைய விழல. ஆனா இந்த டைம் நிறைய மரம் இந்த மாதிரி ரோடு வந்து பிளாக் ஆகி நான் பார்த்தது கிடையாது. ஆனா இது ரொம்ப மோசமா இருக்கு. இந்த டைம் காத்து ஜாஸ்தியா இருக்கு. చాలా కష్టం అయిపోతుంది. దాని బట్టి అందువల్ల కొంచెం ట్రాఫిక్ ఎక్కువ. ఇది తమిళనాడు ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు. ఏదైతే ఈ వార్తా తుఫాను ఉందో దానివల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, గత డిసెంబర్ లో ఏదైతే వర్షాలు కురిశాయో అప్పుడు మాత్రం వర్షాలు మాత్రం పడ్డాయని, ఇంత వేగమైన గాలితో ఉత్తరంతో కూడిన గాలులు ఇంతవరకు తాము చూడలేదని చెప్పి కూడా వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు గంటకి 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి వీస్తుంటే, సాధారణ రోడ్డుల్లో కూడా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీనివల్ల ఎక్కడికక్కడే చెట్లన్నీ కూడా కార్ల మీద పడిపోతున్నాయి అని చెప్పాలి. దీనివల్ల ట్రాఫిక్ జామ్ తీవ్రంగా ఏర్పడింది. పోలీసులు అందరూ కూడా వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మనం చెప్పవచ్చు. చూడవచ్చు, మనం కూడా వాటన్నింటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా ఏరియా అయినప్పటికీ వార్తా తుఫాను తీరం దాటక ముందే చెన్నైని మునిగిస్తుంటే, ఒకవేళ తీరం దాటాక పరిస్థితి ఎలాగుంటుందో అన్నది తమిళనాడు ప్రజలు భయాందోళనలో ఉన్నారని చెప్పాలి.